తెలంగాణకు వరప్రదాయినైన ఎల్లంపల్లి ఎడారిగా మారిపోతోంది. ప్రాజెక్టులో భారీగా పడిపోతున్న నీటి మట్టం ప్రమాద ఘంటికలు ముగిస్తోంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ సహా 6 జిల్లాలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. అసలు ఎల్లంపల్లి ఎండిపోవడానికి కారణాలేంటి? ప్రస్తుత ప్రాజెక్ట్ దగ్గర పరిస్థితి ఏంటి? TV9 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఓవైపు మండుతోన్న ఎండలు, మరోవైపు మరమ్మతుల్లో కడెం ప్రాజెక్టు, ఇంకోవైపు ఎండి ఎడారిగా మారుతోన్న ఎల్లంపల్లి తెరసి గోదావరి తీర ప్రాంతం నీళ్లు లేక తెలవెలపోతోంది. ఎల్లంపల్లి బ్యాక్వాటర్లో నీరు అడుగంటిపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఖాళీగా దర్శనమిస్తోంది. దశాబ్ద కాలంలో మునుపెన్నడూ లేని విధంగా నీటిమట్టం పడిపోవడంతో ప్రజల దాహార్తి తీరే దారేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రానికి కల్పతరువుగా ఉన్న ఎడారి ప్రాంతాన్ని తలపిస్తున్న ఎల్లంపల్లి ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాష్ట్రానికి ఇది కల్పతరువు. ఇక్కడ నుండే మంచినీటిని విడుదల చేస్తారు. హైదరాబాద్తో పాటుగా పెద్దపల్లి, జగిత్యాల, ఇటు మంచిర్యాల జిల్లాలకు తాగునీరు సరఫరా అవుతుంది. అయితే ఇంటక్వెల్ వద్ద పూర్తిగా నీటి మట్టం తగ్గిపోవడంతో 140 మీటర్ల నీటి మట్టం ఉంటేనే ఇంటక్వెల్ నుండి తాగునీటికి మిషన్ భగీరథ ద్వారా నీటిని సప్లై చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ ఇంటక్వల్ వద్ద నీటి మట్టం తగ్గిపోవడంతో 138 మీటర్లకు చేరడంతో ఆ కాలువలను పొడిగిస్తున్నారు జేసీబీల ద్వారా. ఎల్లంపల్లి జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 20.175 TMC. ప్రస్తుతం నీటి నిల్వ 5.50 TMC గా ఉంది. నీటి మట్టం భారీగా పడిపోవడంతో గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కు, వేమునూరు పంప్ హౌస్ కు నీటి సరఫరా నిలిపివేశారు. హైదరాబాద్ కు తాగునీటి కోసం 331 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. NTPCకి 121 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. మే 3వ వారంలో 47 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడంతో వారం రోజుల్లోనే ప్రాజెక్టులో 1 TMC నీరు ఆవిరైపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం కింద ఏటా 10 TMC నీటిని హైదరాబాద్ కు సరఫరా చేయడానికి బ్రాహ్మణపల్లి దగ్గర పంప్ హౌస్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో 141 మీటర్ల పైన నీరుంటేనే ఈ పంప్ హౌస్ కు నీరు అందుతుంది. నీటి మట్టం ప్రస్తుతం 140.5 మీటర్లకు పడిపోవడంతో కాలువల్ని తవ్వి అదనంగా మోటార్లు అమర్చి నీటి సరఫరాకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇంత చేస్తోన్నా మరో వారం గడిస్తే బ్రాహ్మణపల్లి పంప్ హౌస్ కు నీరందే పరిస్థితి లేదు. ఎల్లంపల్లి నుంచి నిత్యం 178.88 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రాజెక్టులో నీటి మట్టం భారీగా తగ్గిపోవడంతో 2 రోజులుగా 177.34 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులో రోడ్డు వేసి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసి పంప్ హౌస్ ను నడిపించేందుకు భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. 20 పంపులతో 125 HP పవర్ మోటార్లతో నీరెత్తి పంప్ హౌస్ కాలువలో పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంకో వారం రోజులు గడిస్తే ఈ నీరు కూడా హైదరాబాద్ కు తరలించడం కష్టమే అని అధికారులు చెబుతున్నారు. ఈ నీటి నిల్వలు మరింత తగ్గిపోతే, మరో 2 వారాల్లోగా వర్షాలు పడకపోతే, ఒకవేళ వర్షాల ద్వారా ఇంట్లో రాకపోతే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్కు HMWC ద్వారా తరలింపు చేసే 360 క్యూసెక్ల వాటర్కు అదనంగా ఇచ్చే అవకాశం లేదు. అంతకు తగ్గించే ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాని కారణంగా హైదరాబాద్లో తాగునీటి కటకట ఏర్పడే అవకాశం ఉంది. ఇంత చేసినా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం 138.3 మీటర్లకు జరిగితే పంప్ హౌస్ల ద్వారా ఎత్తిపోసినా సరే హైదరాబాద్ కు యథావిధిగా ఇచ్చే స్థాయిలో నీరు సరఫరా చేయడం కష్టమే అన్న మాట అధికారుల నుంచి వినిపిస్తోంది. ఆలోగా వర్షాలు కురిసినా, ఎండల తీవ్రత తగ్గినా, ప్రకృతి కరుణించినా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు నీటి సరఫరా జూలై వరకు ఢోకా లేదని చెప్తున్నారు. కానీ ఈ 2 వారాల్లో ఎండల తీవ్రత తగ్గకపోతే నీటి స్థాయి భారీగా పడిపోయి ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పరిస్థితి ఇలా మారడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ఆగిపోవడమే అని అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీలు, 7వ బ్లాక్ కుంగళం, అన్నారం బ్యారేజీ దగ్గర 2 చోట్ల బుంగలు పడ్డం కారణంగా ఆ 2 ప్రధాన లిఫ్ట్ల నుంచి వేసవి కాలం కంటే ముందే నీరంతా గోదావరిలోకి వదిలిపెట్టడంతో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి నీరెత్తిపోయడం పూర్తిగా నిలిచిపోయింది. ఆ కారణంగా జీవనది గోదావరి సైతం ఎండిపోవడంతో ఎల్లంపల్లికి చుక్క నీళ్లొచ్చే దారి లేక ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో రోజుకు 140 నుంచి 150 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతుందని అధికారులు చెబుతున్నారు. ఎల్లంపల్లి జలాశయం డెడ్ స్టోరేజీకి చేరిపోతే గోదావరి తీర ప్రాంతమే కాదు హైదరాబాద్ సైతం దాహం దాహం అంటూ అలమటించే ప్రమాదం లేకపోలేదు.
ఇలా జరగకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆ భగీరథ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి. వెంటనే హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చేందుకు ఎక్కడ కూడా మేమిస్తున్న నీళ్లు ఈ రోజు నుంచి ఇంతవరకు ఇచ్చిన ఎల్లంపల్లికి సంబంధించిన నీటిని ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయమని చెప్తారు. ఇది భగీరథ ప్రయత్నం, ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా తీసుకున్న ప్రయత్నం. ఈ ప్రయత్నం ద్వారా రాష్ట్ర రాజధానిలోని జనాలకు అందరికీ నీళ్లు అందే ప్రయత్నం అయితే కొనసాగే అవకాశం ఉంది. మరో బెంగళూరును మరో హైదరాబాద్గా ఎట్టి పరిస్థితుల్లో చేయనివ్వమంటూ ఎల్లంపల్లికి సంబంధించిన HMTPC అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ TV9 ఎల్లంపల్లి నుండి.